బాలీవుడ్ నటి జత్వాని శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు వచ్చారు. స్టేషన్ ఉన్న ఎస్ఐ పాపారావు చూడగానే జత్వాని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఎస్ఐ పాపారావును చూడగానే జత్వాని ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆ రోజు చాలా చేశామని నేను ఇంకా మర్చిపోలేదు, కనీసం ఒక మహిళకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేదు నాకు అంటూ ఎస్ఐ పాపారావుపై జత్వాని మండిపడ్డారు. ఎస్ఐ పాపారావు అప్పటి మంత్రి జోగి రమేష్ అండతో ఇబ్రహీంపట్నం స్టేషన్లోనే గత 5 ఏళ్లుగా ఒకే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంకా కొంతమంది మీద ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఆమెకి అతనితో పరిచయం ఉండి అతను హెరాస్ చేసినట్టు వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ బ్రదర్ని అందరినీ కూడా అతను మరి కొంతమంది హెరాస్ చేసినట్టు మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ని మేము లీగల్ డిస్కషన్ తీసుకుని, లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తాం. ఆ కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ని బట్టి, ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరు బాధ్యులు అన్నది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. కుక్కల విద్యాసాగర్ మరియు కొంతమంది మీద ఇచ్చింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, లీగల్ డిస్కషన్ అయిన తర్వాత ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద యాక్షన్ ఉంటుంది అన్నది చెప్తాం. తర్వాత అట్లా ఏమీ లేదు. విద్యాసాగర్ మరియు కొంతమంది అది చూడాలి, అది వేరే కేసులో, విద్యాసాగర్ పెట్టిన కేసులో ఉంటది, అది చూడాలి, చూసి చెప్తాం. అది కూడా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత చెప్తాం. ఆమె సంబంధించిన వీడియోలు గానీ తర్వాత ల్యాప్టాప్ గానీ సీజ్ చేశారు, అవి మొత్తం పోయిందని చెప్తుంది కదా సార్. చెప్తున్నారు సార్. మొత్తం మీద ఎఫ్ఐఆర్ ఎంతమంది పేర్లు నమోదు చేశారు సార్, మెన్షన్ చేశారు సార్? అకౌంట్ నెంబర్ అంటే వాళ్ళు ఇచ్చినవన్నీ కాదు, దాంట్లో క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద అది ఫిక్స్అప్ చేయాలి, ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలన్నది లీగల్ ఒపీనియన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాతనే చెప్తాం. ఇబ్రహీంపట్నం పోలీసులు కొన్ని పేర్లు ఉన్నాయి, వాస్తవేనా సార్? అది కూడా తర్వాత చెప్తాం. ఉన్నాయా లేదా సార్? ఎఫ్ఐఆర్ అయిన తర్వాత చెప్తాం.